హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి. ఇక కథలోకి వెళ్దామా. ఇద్దరు పెళ్లి జరుగుతున్న చోటుకు వచ్చేసరికి అక్కడ ఒక ఇంటి అరుగు మీద వయసు పడిన ఒక అతను పాట పాడుతున్నాడు. అతని చుట్టూ కూర్చొని ఉన్న నలుగురు ఐదుగురు వంత పాడుతున్నారు. చాలామంది కింద కూర్చొని పాటను శ్రద్ధగా వింటున్నారు. ఆ కూర్చున్న వారిలో నుంచి ఒక నడు వయసు అతను తేజాని చూడగానే, "రండబ్బాయి గారు" అంటూ లేచి ఎదురొచ్చాడు. తేజ కోసం అక్కడ ఎదురుగా ఉన్న ఇంటి అరుగు మీద ప్రత్యేకంగా జంపకానా పరిచి సిద్ధంగా ఉంచారు. తేజ, స్వర్ణ దానిమీద కూర్చున్నారు. "ఈ అమ్మాయి గారు ఎవరు బాబు?" పెళ్లి పెద్ద కుతూహలంగా అడిగాడు. "మా బంధువులమ్మాయి," తేజ ముక్తసరిగా అన్నాడు. తేజాని చూడగానే ఎదురు అరుగు మీద పాట పాడుతున్న వయసు మళ్ళిన అతను లేచొచ్చాడు. "అబ్బాయి గారు, రండి, పాట అందుకోండి. మర్చిపోయారా?" అన్నాడు. "నేనా? నేను పాడటం ఎప్పుడో మానేశాను," నవ్వుతూ తిరస్కరించాడు. "తప్పు. దేవుడిచ్చిన వరం కాదనకూడదు." ముక్కు మీద వేలేసుకుని చూపించాడు. అతను ఎర్రపడిన కళ్ళు గంజాయి పీల్చినట్టుగా తెలుస్తూనే ఉంది. అంతలోనే మళ్ళీ చేతులు పట్టుకున్నాడు. తేజ సున్నితంగా అతని చేతులు విడిపించుకోబోయాడు. "ఫకీర్ చెప్పింది నిజమే. పాడండి అబ్బాయి గారు. మీ పాట విని చాలా రోజులైంది." పెళ్లి పెద్ద కూడా అడిగాడు. తేజ ముఖంలో నవ్వు మాయమైంది. "నీకు తెలియదు గుండయ్యా, నేను పాడటం మానేసి చాలా రోజులైంది. గొంతు రాదు, తప్పులు పోతాయి." "అబ్బాయి గారు, నేను మీకు ఈ పాటలు నేర్పిన గురువుని. చిన్నప్పుడు నా వెంట ఎట్లా తిరిగేవారో మర్చిపోయారా మీరు?" "తాతగారు, నేను ఎప్పుడైనా తాగి ఒక్కరోజు రాకపోతే నన్ను ఎట్లా తిట్టేవారు? నేనెప్పుడూ మిమ్మల్ని గురుదక్షిణ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను." "పాడండి." ఫకీరు ఆ పాట మొదలు ప్రారంభించాడు. "నా వల్ల కాదంటున్నానా?" తేజ విసుక్కున్నాడు. "మీరు పాడనంటే నా తల రాయికేసి కొట్టుకుంటాను. మీకు తెలియదు అబ్బాయి గారు, నేను నేర్పిన పాటలు మీ నోటి వెంట వింటుంటే నాకెంత మజా వస్తుందో. నాకు నాన్నగారే గుర్తుకొస్తారు. ఆయన బ్రతికున్న రోజులు జ్ఞాపకం వస్తాయి." హఠాత్తుగా ఏడుస్తూ చేతుల్లో ముఖం దాచుకున్నాడు. "ఇదిగో, ఈరోజు నువ్వు తాగి నిద్రపోకుండా మేలుకుంది ఇందుకేనా?" తేజ కసిరాడు. కానీ కంఠంలో పదును లేదు. "చెప్పండి, మీరు పాడతారా లేదా?" "నువ్వెళ్ళి కూర్చో." "చెప్పండి నాకు." "వెళ్ళి కూర్చోమన్నానా?" "కోప్పడకండి. క్రితంసారి శ్రీరామనవమి నాడు కూడా నా మాట తోసిపారేశారు. ఇవాళ కుదరదు. మీరు పాడి తీరాల్సిందే. మీరు రాకముందే వీళ్ళందరితో ఇవాళ మీ చేత పాడించి తీరుతానని మాట కాసేశాను." హఠాత్తుగా అతని కాళ్ళ దగ్గర కూలబడ్డాడు. "ఈ ఫకీరు మిమ్మల్ని వదలడబ్బాయి గారు. ఆ మొక్కుబడేదో తీర్చేయండి," అన్నాడు గుండయ్య నవ్వుతూ. "నువ్వేమిట్రా చెప్పేది మధ్యలో? పో అవతలికి." ఫకీరు కోపంగా చూసి, "ఒరే, ఇక్కడికి రండ్రా" అంటూ దూరంగా అరుగు మీద కూర్చున్న వాళ్ళని కేకపెట్టి పిలిచాడు. వాళ్ళు వాయిద్యాలు పట్టుకొని లేచొచ్చి అతని చుట్టూ కూర్చున్నారు. "వాయించండి" చెయ్యి విసిరాడు. వాయిద్యాలు మోగినాయి. ఫకీర్ పాట మొదలుపెట్టాడు. తేజ మెల్లగా గొంతు కలిపాడు. క్రమంగా పాట అందుకున్నాడు. ఫకీర్కి వెర్రి ఉత్సాహం వచ్చేసింది. సంవత్సరంలో అన్ని ఋతువుల్ని
పేరు పేరునా తలుస్తూ వాటిని తమకి సుఖాలే తప్ప కష్టాలు తీసుకురావద్దని ప్రార్థిస్తూ పాడే జానపద గీతం అది. అప్పటికే టేప్ రికార్డర్ ఆన్ చేసి వాళ్ళ సంభాషణని కుతూహలంగా వింటూ అదంతా రికార్డు చేస్తున్న స్వర్ణ తేజాకంఠం వినగానే చకిత్రాలైనట్టుగా చూసింది. అతని కంఠం అంత మంచిదని కానీ అతను బాగా పాడగలడని కానీ ఆమె ఊహించలేదు. పాట మొదలవగానే బిల్లబిల్లాడుతూ అక్కడికి 10-12 మంది ఆడపిల్లలు వచ్చారు. వాళ్ళు తల నిండా బంతిపూలు పెట్టుకొని మెడ నిండా రకరకాల పూసల పేర్లు వేసుకొని కాళ్ళకి కడియాలు నడుంకి గొలుసులు ధరించి గలగలా శబ్దం అవుతుండగా చేతులు పట్టుకొని గుండ్రంగా నిలబడ్డారు. పాటకి వాయిద్యాలకి అనుగుణంగా లయబద్ధంగా అడుగులు వేయసాగారు. చేతులు పట్టుకొని గుండ్రంగా తిరిగి జట్టుగా విడిపోయి మళ్ళీ కలుస్తున్నారు. స్వర్ణ ఆ క్షణంలో సర్వం మర్చిపోయినట్టుగా వాళ్ళ కదలికల్ని గమనిస్తుంది. వాళ్ళు వేసే అడుగులు చూడసొంపుగా ఉన్నాయి. ఒకరి నడుం మీద మరొకరు చేయి వేసి ముందుకు వంగటంలో, లేచి తల వెనక్కి వంచటంలో, ఒకేసారి చేతులు కలిపి చప్పట్లు మోగించటంలో ఎంతో శిక్షణ పొందిన నైపుణ్యం కనిపిస్తుంది. స్వర్ణ నర నరాల్లోనూ ఉత్సాహం లాంటిది పరుగులు తీసింది. హఠాత్తుగా పక్కకు తిరిగి తేజాన్ని అడిగింది, నేను వెళ్ళి వాళ్లతో కలుస్తాను, మీకేమైనా అభ్యంతరమా? ఆ క్షణంలో స్వర్ణ కళ్ళల్లో నాట్యం పట్ల ఆసక్తిని గమనించిన తేజ లేదన్నట్టు తల ఊపాడు. ఒక అమ్మాయిని సైగ చేసి పిలిచి చెప్పాడు. ఆ అమ్మాయి సంబరంగా చూసి స్వర్ణని రమ్మన్నట్టుగా చేయి పట్టుకుంది. స్వర్ణ లేచి కొంగు తిప్పి నడుల్లో తోపుకుంది. మరుక్షణంలో వాళ్లతో కలిసింది. మొదట్లో స్వర్ణ అడుగులు తప్పినాయి, కానీ శ్రద్ధగా పరిశీలించటంతో ఆ తర్వాత ఆ పొరపాటు జరగలేదు. స్వర్ణ ఆ పిల్లలతో కలిసి నాట్యం చేయటంతో అక్కడున్న అందరికీ చెప్పలేనంత ఉత్సాహం కలిగింది. 10 నిమిషాల్లో పాట ముగిసింది, నాట్యం ఆగిపోయింది. స్వర్ణ వచ్చి తేజ పక్కన కూర్చుంది. ఫకీరు తేజ చేతులు ఊపి లేచి వెళ్ళాడు. పెళ్లి పెద్ద వెళ్ళి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకొచ్చాడు. స్వర్ణ ఇద్దరిని చూసి ఆశ్చర్యపోయింది. పెళ్లి కూతురికి పట్టుమని 12 ఏళ్ళు కూడా లేవు, పెళ్లి కొడుక్కి 15 ఏళ్ళకి మించి ఉండవు. ఇద్దరూ బాల్యం వదలని అమాయకత్వ మొహాలతో, పెద్దవాళ్లలా తెచ్చి పట్టుకున్న ఆరిందతనంతో చూస్తున్నారు. ఇద్దరి తల్లిదండ్రులు చెప్పగా వంగి తేజ పాదాలు అంటే నమస్కారం చేశారు. తేజ ఏసోపు చేతిలో ఉన్న తాటాకు బుట్టలో నుంచి కొత్త బట్టలు తీసి మంచి గుమ్మడికాయతో కలిపి పెళ్లి కూతురికి అందించాడు. పెళ్లి కొడుక్కి జేబులో నుంచి డబ్బులు తీసి చేతిలో పెట్టి గుప్పెడు మూశాడు. పిల్లలిద్దరూ మరోసారి నమస్కారం చేసి వెళ్ళారు. ఇంత చిన్న పిల్లలకి పెళ్ళా అంది స్వర్ణ. ఇందులో ఆశ్చర్యమేముంది? ఇదివరకు మన కుటుంబాలలో కూడా ఈ ఆచారం ఉండేది అన్నాడు తేజ. చాలా అన్యాయం కదా, వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత ఒకరికి ఒకరు నచ్చకపోతే? సాధారణంగా అలా జరగదేమో, ఎందుకంటే ఇప్పటి నుంచే ఆ పిల్లలు ఒకరికి ఒకరు సొంతం అనే ఆలోచనలతో పెరిగి పెద్దవాళ్ళవుతారు. ఎదిగే మనసులు కాబట్టి నచ్చనివేదైనా ఉంటే సర్దిద్దుకునేందుకు పెద్దలు సహాయపడతారు. ఏమో బాబు, నాకైతే పెళ్లి విషయంలో స్వేచ్ఛ లేకపోతే ఆ జీవితం జీవితమే కాదనిపిస్తుంది. అట్లా కావాలని కోరుకునేవారు 100కి 1000కి ఒకరుంటారేమో. 99 మంది పెళ్లి విషయంలో తల్లిదండ్రుల అభిప్రాయాల మీద ఆధారపడటమే జరుగుతోంది. నిజమే, స్వర్ణ అంగీకరించింది. గుండయ్య అతని భార్య కొయ్యగిన్నెలో తెచ్చి ఏదో తేజాకి
స్వర్ణకి అందించారు. దానిలో పాయసం లాంటిది ఉంది. స్వర్ణ అది తీసుకొని భయంగా తేజ వైపు చూసింది. తాగండి, పర్వాలేదు, ఆవు పాలు, అరటిపళ్ళు, ఇప్పపూల తేనె దానిమ్మ రసంతో కలిపి చేసింది, బాగానే ఉంటుంది అన్నాడు. తేజ ధైర్యం కలిగించటంతో కొయ్య చెంచాతో కొద్దిగా తీసుకొని రుచి చూసిన స్వర్ణ వెంటనే అబ్బా అంది. ఏమైంది? భరించలేనంత తీపిగా ఉంది. స్వర్ణ కొద్దిగా తిని కింద పెట్టింది. గుండయ్య అతని భార్య ఇంకేవేవో తెచ్చి అక్కడ పెట్టారు. తేజ కొద్ది కొద్దిగా అన్నీ రుచి చూసి వదిలేశాడు. కొద్దిసేపటికి పెళ్లి తతంగం ముగిసింది. వాళ్ళందరూ విందుకి గుమిగూడారు. ఇక వెళదాం, తేజ లేచాడు. అమ్మాయిలు ఉత్సాహంగా స్వర్ణతో కలిసి కొంత దూరం వరకు వచ్చి వదిలి వెళ్ళారు. నేనలా ముక్కు మొహం తెలియని వాళ్లతో డ్యాన్స్ చేయటం మీకు ఎబ్బెట్టుగా అనిపించిందా? స్వర్ణ అడిగింది. మీకు అభిమానులుగా వచ్చే అపరిచితులతో రోజు బెరకుతనం లేకుండా కలిసిపోయే అలవాటుందని నాకు తెలుసు. మీరంత బాగా పాడతారని నాకు తెలియదు సుమా, ప్రశంసాపూర్వకంగా చూస్తూ అంది. నా గురించి మీకేం తెలుసని ఇది తెలియలేదంటున్నారు? ఎదురు ప్రశ్న వేశాడు. స్వర్ణ నవ్వింది. నిజమే, మీ పాట రికార్డ్ చేసుకున్నాను. నాకు ఇది చాలా బాగుంది. నా ఫారెన్ టూర్లో ఇది ఒక ఐటెంగా చేర్చడానికి వీలవుతుందేమో చూస్తాను. ఎక్కువ ప్రాక్టీస్ కూడా అవసరం లేదు. ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క రకం డ్రెస్ కుట్టించుకుంటే చాలు, ఎంతో బాగుంటుంది, స్వర్ణ ఉత్సాహంగా చెప్పింది. ఇద్దరూ ఎగుడూ దిగుడుగా ఉన్న బాటలో నుంచి నడుస్తున్నారు. ఫ్రెండ్స్, కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం.